హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఇంట్లోనే మనము ఈజీగా మన ఫేస్ని గ్లోగా ఎలా చేసుకోవాలి, అలానే మన స్కిన్ అదే సాఫ్ట్గా ఎలా ఉంటుంది మన స్కిన్, అలాంటి కొన్ని టిప్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా ఈజీ అండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా 3 స్పూన్లు పాలు తీసుకోవాలండి, పచ్చిపాలు. ఆ పాలతో మన ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్పాంజ్ ఉంటే స్పాంజ్తో అయినా తీసుకోండి, లేకపోతే దూదితో అయినా మనం మన ఫేస్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం మెడ అంతా క్లీన్ చేసుకోవాలంటే మన ఫేస్లో ఉండే డస్ట్ అంతా ఈ పాలతో క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి. సోప్ కంటే ఇలా మనం ఫేషియల్స్ కానీ ఏదైనా ఇంట్లో చేసుకునే ముందు పాలతో క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా వస్తుందండి ఫేస్ అనేది. ఎందుకంటే పాలు మన ఇంట్లో ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేటన్నీ ఇంట్లో అవైలబుల్ ఉండే దాంతోనే ఫేస్ని మనము ఎలా క్లీన్ చేసుకోవాలనేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న కప్పు తీసుకొని దాంట్లో 2 స్పూన్లు పాలు వేసినాను, 1 స్పూన్ బియ్యం పిండి. బియ్యం పిండి అనేది మరీ మెత్తగా లేకోకుండా మనం కొద్ది బరకగా కొట్టించుకుంటాం కదా, అలాంటి బియ్యం పిండి యూజ్ చేసే స్క్రబ్బర్ లాగా మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ బియ్యం పిండి పాలలో వేసేసి తర్వాత 1/4 అంటే 1/4 చెక్క నిమ్మకాయ పిండాలండి. లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్, ఫేస్కి చాలా మంచిది, బాగా గ్లో కూడా ఇస్తుంది అది. ఈ 3 మనము కలిపేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు స్క్రబ్ అనేది రెడీ అయిపోయిందండి. మనం బయట షాప్స్లో ఆయుర్ హిమాలయ అలాంటివి స్క్రబ్స్ కొంటాం కదా, సేమ్ దానికైతే ఎలా రిజల్ట్ వస్తుందో ఈ ఇంట్లో ఉండే దాంతో మనం చేసే స్క్రబ్తో కూడా అలానే రిజల్ట్ వస్తుందండి. ఇలా మనం 3 కలిపేసి స్క్రబ్తో మనం ఫేస్ పైన ఎలా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేస్తామో సేమ్ అలానే మనము చేయాలి. చూడండి, ఇప్పుడు నేను స్ట్రోక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే మన ఫేస్ని అయితే చాలా గ్లోగా చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఇది నేను స్లోగా ఒరిజినల్ వీడియోనే పెడితే చాలా లెంతీగా వస్తుందని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఫాస్ట్గా పెట్టాను. కానీ స్ట్రోక్స్ అయితే క్లియర్గానే ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటాయండి. మొత్తం ఫేస్ని గొంతుకంతా మనము అప్లై చేసుకుంటూ రుద్దుకుంటూ రావాలి. మరీ ప్రెషర్ పెట్టి గట్టిగా అయితే రుద్దద్దండి, ఎందుకంటే ఇది స్క్రబ్ కాబట్టి ఫేస్ అనేది సున్నితంగా ఉంటుంది. అందుకని ఫేస్ ఎర్రగా తయారవుతుంది. అందుకని కొద్దిగా సాఫ్ట్గా నీట్గా ఈ స్క్రబ్ అనేది చేసుకోండి. ఎక్కువగా ఇక్కడ మన చిన్ని ఉంటుంది కదా గడ్డం దగ్గర, తర్వాత పెదముల పైన కొద్దిగా నల్లగా అనేది ఎక్కువ మనం ఎండలో పేసి వచ్చినా ఏదైనా కిచెన్లో మనం వర్క్ చేసినా ఎక్కువ మనకి చెమట పట్టేది ఈ పెదము పైనే అండి, అదే మీసాలు అక్కడ. అందుకనేసి అక్కడ బ్లాక్గా ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకని అక్కడ బాగా ఒక 3-4 స్టెప్స్ ఎక్కువగా యూజ్ చేసి రుద్దునాం అనుకోండి, గడ్డం దగ్గర, పెదము పైన, తర్వాత 4 హెడ్ దగ్గర, ఐబ్రో పక్కన సైడ్లో, అలాంటి చోట బాగా ఎక్కువసేపు రుద్దితే ఆ బ్లాక్ అనేది మనకి రిమూవ్ అయిపోతుందండి. కళ్ళ కింద కూడా స్లోగా మనం జెంటిల్గా చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇదేం పెద్ద కష్టమేం కాదు. రుద్దుతూ రుద్దుతూ పక్కన ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసుకోండి, ఎందుకంటే ఇది కొద్దిగా రుద్దే కొద్ది హార్డ్గా అయిపోతుంది. అందుకనేసి ఆ వాటర్లో మళ్ళీ డిప్ చేసి వేళ్ళని మళ్ళీ అలా రుద్దుతూ ఉంటే వాటర్ అనేది అప్లై చేస్తే మనకి స్క్రబ్ అనేది నీట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇలా కష్టం అనిపిస్తే ఈ మసాజర్ మిషన్స్ అని వస్తున్నాయండి, అది ఎంతో కాదు ఒక 500-600 ఉంటుంది. చిన్న మిషన్ వస్తుంది, మనం హ్యాండ్తోనే పట్టుకోవచ్చు. అది ఉంటే ఇంకా అసలు మనకి అసలు కష్టమే ఉండదండి, ఈజీగా స్క్రబ్ చేయొచ్చు. మనం వీక్లీ 2x కూడా చేసుకోవచ్చు అండి, దీనికంతే పెద్ద టైము కూర్చొని అదే పనిగా చేసుకోవాలి. ఆ మిషన్ అనుకోండి ఫాస్ట్గా చేస్తుంది, దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి, స్లో, మిడిల్, ఫాస్ట్ అనేది ఉంటుంది. మిడిల్లో పెట్టుకొని మనము చేసుకోవాలి. అలాంటివి ఉంటే అలాంటివి కూడా చాలా తక్కువ రేటు కాబట్టి మీరు తెప్పించుకొని ఆ మసాజర్ మిషన్ అయినా పెట్టుకోవచ్చండి. అది తెచ్చుకుంటే ఇంకా మనకి బ్యూటీ పార్లర్ పోయే అవసరమే ఉండదు, ఇంట్లోనే ఇలా మనం చేసుకొని హ్యాపీగా దాంతో చేసేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా రిజల్ట్ వచ్చిందండి, నేను వీక్లీ 1x అలా చేసుకుంటాను. ఈ బియ్యం పిండి ఎప్పటికీ మన ఇంట్లో ఉంటుంది, ఏదో ఒక రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అందుకనేసి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ నేను స్క్రబ్ అనేది చేశాను. ఇప్పుడు మొహం కడిగేసుకొని మళ్ళీ మీకు ప్యాక్ అనేది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. 1 స్పూన్ శనగపిండి వేసి దాంట్లో 2 స్పూన్లు పెరుగు వేసినానండి, అవి 2 బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని దీంట్లో చిటికెడు పసుపు వేస్తే చాలు. కంపల్సరీ ఫేస్కి అప్లై చేసేప్పుడు ప్యాక్లో శనగపిండి కానీ ఏది మనం వేసుకున్నా టమాటా జ్యూస్తో కూడా మనం చేసుకుంటాము, అలాంటివి చేసుకున్నప్పుడు కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేయండి.
చాలా మంచిది మొహానికి పసుపు పట్టించుకుంటే. అట్లనే మరీ ఎక్కువగా పసుపు వేసుకుంటే మొహం ముదిరిపోతుందండి, అందుకని లైట్గా వేసుకోవాలి. ఒక చిటికెడు మనం పసుపు వేసుకుంటే చాలు. చూడండి నా ఫేస్ ఇప్పుడు స్క్రబ్ చేసిన దాకా బాగా వైట్గా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుందండి. ఇలా మనం ఇంట్లో ఇలాంటి ప్యాక్స్ వేసే ముందు రోజు ఏం చేయాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా ఐబ్రోస్ తీయించుకోండి. ఎందుకంటే ఐబ్రోస్ నాకైతే రాదు, మీకైతే వస్తే మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. నాకు రాదు కాబట్టి నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ తీయించుకొని తర్వాత మనము ఈ స్టెప్స్ అన్నీ అప్లై చేసి నీట్గా మనము ఈ ఫేషియల్ లాంటివి చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే చూడడానికి చాలా లుక్ వస్తుందండి. ఐబ్రోస్ తీస్తేనే ఆడవాళ్ళకి అందం అనేది వస్తుందండి. ఐబ్రో ఎంత అందంగా మనకి వస్తే ఫేస్ అంత అందం తయారవుతుందండి. ఐబ్రో నీట్గా చక్కగా చేసుకొని వచ్చి ఇలాంటి స్క్రబ్ ప్యాక్ మసాజ్ అలాంటివి చేసుకుంటే ఫేస్ అదిరిపోతుందండి, చాలా లుక్ వస్తుంది. ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేప్పుడు ఐబ్రోస్ తీయించుకొని ఇలా చేసేసుకోండి ఇంట్లో, చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్క్రబ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నేనైతే ప్యాక్ అయితే చేస్తున్నాను. అదే శనగపిండి, పెరుగు, చిటికెడు, పసుపు వేసి మనం ప్యాక్ ఎలా మొత్తం మొహానికి గొంతుకు వేసుకుంటామో అలా వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఈ శనగపిండితో కూడా మసాజ్ లాగా చేసుకోండి. మసాజ్ లాగా చేసుకొని అలానే వదిలేస్తే మనకి ప్యాక్ లాగా ఆరిపోయిన తర్వాత మొహం చక్కగా కడిగేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మసాజ్ లాగా చేసుకుంటే ఇవి కూడా ఈ శనగపిండి అనేది కూడా మనకి స్కిన్ లోపలిపై లోపల ఉండే దాన్ని కూడా సాఫ్ట్గా చేస్తుందండి. అందుకనేసి ఒక్క 5 మినిట్స్ చాలు, ఆ స్క్రబ్ చేసే అంత టైం అవసరం లేదు దీనికి. ఒక 5 నిమిషాలు మసాజ్ చేస్తే చాలు శనగపిండితో, మంచి రిజల్ట్ వస్తుందండి. డైలీ కూడా మీరు స్నానం చేసేప్పుడు చిన్న కప్పుతో శనగపిండి కానీ సున్నిపిండి కానీ అలాంటివి తీసుకెళ్ళి ఆ మొహానికి చేతులకి కాళ్ళకి చక్కగా రోజు రాసుకున్నారనుకోండి బాగా మెత్తగా వస్తుందండి. మెత్తగంటే ఐ మీన్ సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్. అందుకని చిన్నపిల్లలకైతే మనము సున్నిపిండి అప్లై చేస్తాం కదా, అందుకని అలాంటి సున్నిపిండి ఉంటే చక్కగా రోజు సోపు బదులు సున్నిపిండి కూడా వాడుకోవచ్చండి. శనగపిండి మాత్రం చాలా రిజల్ట్ వస్తుందండి ప్యాక్గా. చూడండి చిన్నకి అలా మనము ఎప్పుడైనా మనం మసాజ్ చేసినా ఏది చేసినా కూడా కింద నుంచి పైకన్నా అలా పైనుంచి కిందికంటే మొహం అనేది సాగిపోతుంది. అందుకనేసి ఈ స్టెప్ ఏంటంటే కత్తెర స్టెప్ అంటారండి, సిజర్స్ అది. అంటే ఈ చిన్న ఇక్కడ కింద ఇది ఉంటుంది కదా మనకి, అది షేప్ అనేది ఫామ్ అవుతుందండి, కరెక్ట్ షేప్ వస్తుంది ఆ సిజర్స్ స్టెప్ అనేది. ఇదైతే చిన్న లిప్, అప్పర్ లిప్, లోయర్ లిప్ కింద ఇలా చేస్తే బ్లాక్ అనేది పోతుంది. చాలా ఈజీ స్టెప్స్ అండి, మీరు చాలా వీడియోస్ చూసినా కూడా ఇలానే ఉంటాయి. నేను అయితే రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాను, చాలా ఈజీ అండి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు రేపు వెళ్తామంటే ఈరోజు నైట్ కానీ అలా చేసుకున్నాం అనుకోండి మనకి ప్రాబ్లమే ఉండదు, హ్యాపీగా చేసుకొని పోవచ్చు. అదే పనిగా బ్యూటీ పార్లర్కి వెతుక్కొని మనం వెళ్ళి ఆ టెన్షనే ఉండదండి. ఇప్పుడు అలా చేసుకున్నాక బాగా కొద్ది మందంగా ఈ ప్యాక్ అనేది మనము వేసేసుకుందాము. ఒక ఫ్యాన్ కింద మనం కూర్చున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్లో ఇది బాగా ఆరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఫుల్గా అప్లై చేసేసి ఫ్యాన్ కింద కూర్చోండి, బాగా ఎండిపోతుంది, బాగా డ్రై అయిపోతుంది. బాగా డ్రై అయిపోయినాక మొహం మాత్రం ఇలా మూతినా అన్నారనుకోండి చీలిపోతుంది, ఆ చీలికలు అనేది వస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకనేసి ఫుల్ ఎండిపోయిందో లేదో అద్దంలో మీరు చూసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఎండిందా లేదా అని కొందరు మూతను అటు ఇటు తిప్పుతూ ఉంటారు, ఆ తిప్పుతేనే క్రాక్స్ అనేది ఫామ్ అవుతుందండి, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలానే గమ్మును ఉండాలి అంతే. అదిగోండి ఎండిపోయింది, మీకు చూడండి ఒత్తుతేనే క్రాక్స్ లాగా వస్తాయి. అందుకని మీకు చూపించడం కోసం ఇలా చెప్తున్నాను, లేకపోతే ఏది చేయదని. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది ఇది, టైట్ లాగా చేస్తుంది కదా అందుకనేసి. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను, తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్ మసాజ్ అండి. కొబ్బరి నూనెతో రోజు మసాజ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకొని ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటుంది కదా, అది హెయిర్కైనా పూసుకున్నా మంచిదే, ఇలానే ఫేస్కి పూసుకున్నా కూడా చాలా మంచిదండి. ఒక 2 స్పూన్ల కొబ్బరి నూనెకి ఒక్క విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే చాలు. విటమిన్ ఈ మనం అప్లై చేస్తే చాలా బాగా వస్తుందండి ఫేస్ అయితే. మా ఫ్రెండ్స్ చాలామంది డైలీ ఈవినింగ్ ఇట్లా 1 స్పూను కొబ్బరి నూనెలో 1 క్యాప్సిల్ ఫుల్ వేసి మసాజ్ చేసుకుంటారంటే, అంటే ఈవినింగ్ టైం టీవీ చూస్తే 15 నిమిషాల దాకా ఫేస్ని బాగా మసాజ్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా షైనింగ్గా కూడా ఉంటుందండి. ఇది రెగ్యులర్గా రోజు చేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు. చక్కగా మనం ఆయిల్ మసాజ్ అనేది చాలా మంచిదండి, ఈ డ్రై స్కిన్ వాళ్ళకి ఇలా ఆయిల్ మసాజ్ చేస్తే బాగా షైనింగ్ వస్తుందండి, చాలా గ్లో కూడా వస్తుంది. ఇదైతే ఓన్లీ 1 10 మినిట్స్ అయితే చాలండి, నేను చెప్పాను కదా రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు చూడండి ప్యాక్, ఈ శనగపిండి ప్యాక్ వేసినాక ఫేస్ చాలా గ్లో వచ్చేసింది, ఈ ఆయిల్ మసాజ్ చేసినాక ఇంకా గ్లో వస్తుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకైతే ఈ నేను చేసే ప్రాసెస్, నేను చెప్పే విధానము
నచ్చినట్టయితే అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఆల్ మసాజ్ చేస్తున్నా. నేను చెప్పాను కదా, ఎప్పటికీ మసాజ్ అనేది పైనుంచి కిందికి చేయకూడదు, కింద నుంచి పైకి మాత్రమే మనము చేయాలి. సేమ్ మనం ముందు రెండు దానిలకు ఎలా ప్రాసెస్ చేసామో అదే స్టెప్స్ దీనికి యూజ్ చేస్తే చాలు. కానీ ఈ ఆయిల్, కొబ్బరి నూనె ఆయిల్ మసాజ్ అనేది చాలా రిజల్ట్ వస్తుందండి. కంపల్సరీ మీరైతే ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందండి. అసలు కొందరు అంటారు కొబ్బరి నూనెతో చేస్తే నల్లగా అయిపోతారేమో అని, అసలు అటువంటి డౌట్సే లేవండి. ఎందుకంటే నేనే ప్రాక్టికల్గా యూజ్ చేశాను, నాకు ఫేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామందికి నేను చెప్పినాను, అందరు యూజ్ చేసినారు, అందరికైతే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈ ఆయిల్ మసాజ్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ శనగపిండి ప్యాక్లు, ఈ స్క్రబ్ అనేది టైం అయితే ఉండదు. కానీ ఈ ఆయిల్ మసాజ్కి అయితే ఈవినింగ్ ఖాళీగా కూర్చున్నప్పుడు చక్కగా టీవీ చూసి మనం మసాజ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సాఫ్ట్ కూడా ఉంటుంది స్కిన్, ఇలా పడతానే బుగ్గలు మెత్త మెత్తగా ఉంటుందండి. చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే ఇది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత నేను హెన్నా ఎలా వేసుకోవాలి, తర్వాత పిల్లలకి చుండ్ర అనేది స్కూల్కి పోయేప్పుడు టైం లేకోకుండా తలకు పోసుకున్నప్పుడు తడి జుట్టులోనే దువ్వెన పెట్టేసి జడ వేసుకుని వెళ్తారు కదా, దాని ద్వారా తడి దాంట్లోనే దువ్వెన పెడితే తలలో చుండ్ర అనేది ఈజీగా వస్తుంది, అదైతే అందరికీ తెలుసు. తర్వాత ఈ హాలిడేస్లో మనం బాగా పిల్లలకి హెయిర్ని మంచిగా కేర్ తీసుకొని చుండ్రు పోగొట్టేసుకొని పేలు పోగొట్టుకొని స్కూల్కి పంపించాం కదా, స్కూల్కి వెళ్ళంగానే మళ్ళీ ఫ్రెండ్స్తో అందరితో పక్కన కూర్చొని మాట్లాడేసరికి మళ్ళీ పేలు అనేది కామన్ ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. ఆ పేళ్ళను కూడా ఎలా పేలని కూడా అదే తక్కువగా చేసుకోవాలో ఆ రిజల్ట్ అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఎందుకంటే మా అమ్మాయికి కూడా స్కూల్కి వెళ్తే వస్తాయి పేర్లు, నేను కూడా వీక్లీ వన్స్ అప్లై చేస్తూ ఉంటాను. అది ఏది అప్లై చేస్తానో, ఎలా అప్లై చేస్తానో అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలా మనం నీట్గా మొత్తం ఫేస్ గొంతంతా ఆయిల్తో మసాజ్ అయితే చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. కొబ్బరి నూనెతో అయితే కొబ్బరి నూనె అయినా యూజ్ చేయండి, లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ మన ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవే నేను చెప్తాను అన్నాను కదా, అందుకని ఆలివ్ ఆయిల్ అయితే కంపల్సరీ అదే పనిగా కొనుక్కొని రావాలి. కొబ్బరి నూనె అనుకోండి కోకోనట్ ఆయిల్ తలకు ఎలా పట్టించుకుంటాం కదా, అందుకనేసి ఉంటుంది కాబట్టి నేను అది చూపిస్తున్నాను మీకు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, నేనైతే బాగా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడవాళ్ళకి అందం అనేది చాలా ముఖ్యమండి. కంపల్సరీ ఎవరైనా మన ఇంటికి వచ్చినా ఫస్ట్ మన ఫేస్నే చూస్తారు, లక్ష్మీదేవిలాగా ఉంది అంటారు. అందుకనేసండి ఫేస్ మనం కలకలలాడితేనే అందరూ మనం చూసినా కూడా బాగుంది అనిపిస్తుంది. అట్లని ఫేస్ బాగున్నా కూడా మొహము చిన్నగించుకొని పెట్టుకున్న బాగోదు. ఫేస్తో పాటు మన మొహం కూడా హ్యాపీగా ఉండాలండి. అంటే నవ్వుతూ మొహం ఉంటే ఎవరైనా రిసీవ్ అనేది బాగా చేసుకుంటారు మనని. ఫేస్ ఒకటి నీట్ కాకోకుండా మనం కూడా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూ ఎవరితోనైనా మాట్లాడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అంతా అయిపోయింది, నేను మొహం కడుక్కొని వచ్చేసాను. ఎంత బాగా వచ్చిందో ఫేస్ అయితే బాగా సాఫ్ట్గా మంచి అక్కడక్కడ ఉండే నల్ల మచ్చలు అన్నీ పోయినాయి. కళ్ళ కింద అయితే నాకు నలుపు ఉంటుంది కామన్, ఎందుకంటే నిద్ర ఎక్కువ ఉండదండి నాకు, అందుకనేసి కళ్ళ కింద అదైతే మామూలు. అది కూడా కళ్ళ కింద డార్క్నెస్ కూడా ఎలా పోవాలో అది కూడా నెక్స్ట్ వీడియోలో, అదే ఇంకా నెక్స్ట్ కాదు ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం నా 3 స్టెప్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫేస్ అయితే చాలా క్లీన్గా నీట్గా వచ్చింది. నేనైతే ఏ పౌడర్ కూడా అప్లై చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే మీ ముందరే వీడియో తీసి చూపించాను కదా. ఫేస్ అయితే చాలా క్లీన్గా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.